విదేశాల్లో జల్సా చేసి వచ్చిన కేటీఆర్ గత వారం 10 రోజుల కిందట కురిసిన అకాల వర్షాలు వరదలతోటి ఈ రాష్ట్రంలో ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ అనేక జిల్లాలు వర్షలు వరదలతోటి అతలాకుతలమవుతుంటే, నిన్ననే విదేశాల నుంచి వచ్చిన కేటీఆర్ ఖమ్మంపై బాధితులను పరామర్శించడానికి తెలంగాణ ప్రజలంతా, సూర్యాపేట మహబూబాబాద్ రైతుల్ని పరామర్శిస్తాడేమో అని తెలంగాణ సమాజం అంతా చూస్తుంది. కౌశిక్ రెడ్డి అనే ఒక సైకో, షాడిస్టు, పిచ్చి కుక్క కదా సమాజంలో శైరవిహారం చేస్తున్నట్టు ఆయన చేస్తున్న తెలంగాణ ప్రజలంతా చూస్తున్నారు. అట్లాంటి వ్యక్తి దగ్గరికి పోయి మందలించాల్సింది పోయి, కౌశిక్ రెడ్డి నీకు మెచ్యూరిటీ లేదు, నీ భాష మార్చుకో, నీ వ్యవహారం మార్చుకో అని మందలిస్తున్నారు తెలంగాణ సమాజం అంతా. కానీ 10 సంవత్సరాలు మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్, ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ మందలించాల్సింది పోయి ఇంకా నువ్వు చేసింది చాలా చక్కగా ఉందని చెప్పి ఆయన భుజం తట్టి ప్రోత్సహించడం తెలంగాణ సమాజం అంతా నిజంగా సిగ్గుపడుతుంది. ఇలా కేటీఆర్ వ్యవహారశాలి, ఇలా రాష్ట్రంలో అనేక చోట్ల వర్షాలు వరదలతోటి జనం బాధపడుతుంటే, ఈ రాష్ట్రంలో 10,000 కోట్ల నష్టం వాటిల్ని వరదలతోటి, ఇలా కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ కనీసం ఒక ప్రకటన లేదు, ఒక బాధితుడిని పరామర్శించింది లేదు, ఒక రైతుకు మనోధైర్యం చెప్పింది లేదు. ఇలా వాళ్ళకి పక్తు కావాల్సింది, తెలంగాణ ప్రజల మీద సానుభూతి లేదు, తెలంగాణ ప్రజల మీద మమకారం లేదు, వాళ్ళకి కావాల్సింది రాజకీయాలు. 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకు తిని అధికారం పోయిందన్న ఫ్రస్ట్రేషన్ వాళ్ళకు క్షణక్షణం కనబడుతున్నది. ఎంతసేపు పనిచేసే ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో 18 గంటలు తెలంగాణ ప్రజల కోసం కష్టపడుతున్నటువంటి ముఖ్యమంత్రి మీద నిత్యం అవాకులు చవాకులు పేలుస్తూ ఇలా కాలం విలపిస్తున్నారు. తెలంగాణ సమాజం అంతా దీన్ని గమనిస్తుంది. మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో మీకు ప్రతిపక్షానికి పరిమితం చేసిండ్రు. తర్వాత వచ్చిన 4 నెలలకు పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అవసరం లేదు, ఇలా మీ నాయకులు అవసరం మాకు లేదని చెప్పి పార్లమెంటులో గుండు సున్నా ఇచ్చినా కూడా ఇలా బీఆర్ఎస్ నాయకులకు బుద్ధి వస్తలేదు. ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా అవాకులు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. ఒక ముఖ్యమంత్రి అన్న గౌరవం లేకుండా ముఖ్యమంత్రికి ఇవ్వాల్సినటువంటి కనీసం గతంలో మంత్రి చేసిన నువ్వు ఒక ముఖ్యమంత్రి ఎలా గౌరవించాలో ఆ చేరుకున్న ఉందాతనం ఏందో తెలుసుకోకుండా ఇలా పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నాడు. కేటీఆర్ ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని యావత్ తెలంగాణ సమాజం 4 కోట్ల మంది ప్రజలు మెచ్చి ఈయన నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుందని, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పి అధికారం కట్టబెట్టిండ్రు. నీలాగా ఓవర్ నైట్ ఎవరో ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకుంటే గద్దలాగా వచ్చితే ఎమ్మెల్యే గాలకే రేవంత్ రెడ్డి గారు. ఇలా పంచాయతీ నుంచి పార్లమెంటు దాకా ప్రతి ప్రజాస్వామ్య వ్యవస్థలో జడ్పీటీసీ గెలిచిండు, ఎమ్మెల్యేగా గెలిచిండు, ఎమ్మెల్సీగా గెలిచిండు, పార్లమెంట్ సభ్యునిగా గెలిచిండు, ఈ రాష్ట్ర ప్రజల అభిమానంతో ముఖ్యమంత్రి అయ్యిండు. అట్లాంటి వ్యక్తిని పట్టుకొని ఇష్టం ఉన్నట్టు చిట్టినాయుడు అనే ఇంకేదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఈ రాష్ట్రంలో 1 కోటి మందికి పైగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిన్ను బట్టలు కూడా తీసుకొడతారు జాగ్రత్త అని చెప్పి చెప్తున్నా. ఇలా బీఆర్ఎస్ నాయకులకు ఇలా సమాజంలో స్థానం లేదు. మీరు ఏం మాట్లాడినా కూడా తెలంగాణ సమాజం ఊరుకోదు. ఎందుకంటే అహర్నిశలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సమాజం కోసం పనిచేస్తుండ్రు. ఇలా మేము ఏ నాయకుడైనా ఎన్నికల ముందు హామీలను అమలు చేసే ప్రయత్నం చేస్తాడు. కానీ ముఖ్యమంత్రి అనేక 8-9 నెలల్లోనే మేము ఎన్నికల్లో ఇచ్చినటువంటి మేనిఫెస్టో ప్రకారం ఈ రాష్ట్రంలో రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేసింది. అంతేకాదు ప్రతి ఆడబిడ్డకు 500 రూపాయల సిలిండర్ ఇస్తుంది. మేము ఇచ్చిన హామీని ప్రతిదీ తూచా తప్పకుండా అమలు చేస్తున్నాం. మీరు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అడ్డగోలుగా దిగమింగి అప్పులు చేస్తే కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా దాన్ని కవర్ చేసుకుంటూ ఇలా రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులెత్తిస్తుంటే ఓర్వలేక ఇలా ముఖ్యమంత్రి గారి మీద ఇలా పనిచేసే ప్రభుత్వం కళ్ళల్లో కట్టెబెట్టే ప్రయత్నం కేటీఆర్ కానీ హరీష్ కానీ కేసీఆర్ కానీ చేస్తున్నారు.
యావత్ తెలంగాణ సమాజం అంతా దీన్ని గమనిస్తుంది. మీకు వచ్చే ఎన్నికల్లో ఏ ఎన్నిక జరిగిన ఈ తెలంగాణ రాష్ట్రంలో డిపాజిట్లు కూడా రాకుండా చేసే బాధ్యత ప్రజలే తీసుకుంటారు. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని కౌశిక్ రెడ్డి లాంటి సైకోల్ చేసేటి షార్టిస్ట్ చేసే పనులను మందలిస్తే అంతో ఇంత తెలంగాణ సమాజంలో కొంత మీకు గౌరవమైన ఉంటుంది, ఆ పేరైన ఉంటుంది. ఇప్పటికైనా మీ వ్యవహార శైలి మార్చుకోవాలని చెప్పి హెచ్చరిస్తున్నాం. లేకపోతే మీరు ఎక్కడ కూడా రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఉండదని చెప్పి హెచ్చరిస్తూ సెలవేసుకుంటాను. థ్యాంక్ యూ. ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ రగిలించింది. ఓపెన్గా కౌశిక్ రెడ్డి చేశాడు. ఇలా బతికొచ్చిన బిడ్డలు మీరు, ఇక్కడ పుట్టినోన్న ఏం చెప్పి ఇలా వాళ్ళ అవసరం కోసం తెలంగాణ సెంటిమెంట్ను ప్రతి సందర్భంలో వాడుకుంటుంది తప్ప సీఎం రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కూడా తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ తీసుకురాలే అంత అవసరం లేదు. ఎందుకంటే మాకు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా కంటికి రెప్పలా చూసుకునే, మాకు ఈ ప్రాంతాల భేదం లేదు. ప్రతి ఒక్కరు ఈ రాష్ట్రంలో నివసించే ప్రతి బిడ్డను తెలంగాణ బిడ్డను చూస్తాం.